వెండి తెర ఆది పురుషుతో లేడీ సూపర్ స్టార్ నయన సందడి చేయనుంది ఇప్పుడు ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇటీవలే పట్టాలెక్కిన సంగతి తెలిసిందే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ ప్యాన్ ఇండియా సినిమాను మోహన్ బాబు విష్ణు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో అలరించనున్నట్లు ఇప్పటికే మంచు విష్ణు ఓ ట్వీట్తో తో కన్ఫర్మ్ చేశారు అయితే తాజాగా ఇదే ప్రాజెక్టులో నయనతార కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అది కూడా శివుని పాత్రలో నటించబోతున్న ప్రభాస్ కు జోడీగా పార్వతీదేవిగా ప్రేక్షకులను అలరించబోతుందట ఈ జంట అయితే ఇన్నేళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ప్రభాస్ నయనతారాల జంటను పాన్ ఇండియా మూవీగా వెండి చూసేందుకు ప్రేక్షకులు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ నయనతార జంట రెండు వేల ఏడులో విడుదలైన యోగి సినిమా తర్వాత మరెక్కడా కలిసి నటించలేదు అంటే దాదాపు ఏళ్ల తర్వాత ఈ మాస్ హీరో క్లాస్ హీరోయిన్ తో ప్రేక్షకులను అలరించనున్నారు అంతేకాదు నయనతార చాలా ఇంటర్వ్యూల్లో ప్రభాస్ తో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని అతను చాలా సింపుల్ గా ఉంటూ సెట్ లో అందరితో సరదాగా ఉంటారని చెప్పుకొచ్చింది అంతేకాదు చిన్న చిన్నపిల్లవాడి మనస్తత్వం అని చెబుతూ ప్రభాస్ ఫ్యాన్స్ మనసును దోచేసింది మరోవైపు ఆది పురుష సినిమాతో ఇప్పటికే ప్రభాస్ రాముడి గెటప్ లో భక్త సినిమాల్లోనూ తానేం తక్కువ కాదని వెండితెరపై సత్తాచాటగా అటు నయనతార సైతం పలు చిత్రాల్లో అమ్మవారిగా కనిపించి బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే గత ఇరవై ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది ఇప్పుడు తాజాగా కన్నప్ప చిత్రంతో వీరిద్దరి కెమిస్ట్రీ తప్పకుండా ప్రేక్షకుల మనసును కట్టిపడేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి